ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. పెన్షనర్లకు ట్యాక్స్ సమస్యలు లేకుండా త్వరలో చర్యలు అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. పెన్షనర్లకు తాము సర్వీసులో ఉన్నప్పుడు లభించే వేతనంలో సగం మాత్రమే పెన్షన్ రూపంలో లభిస్తుంది. కరువు వచ్చిన తప్ప మిగతా భత్యాలు ఏవి వారికి లభించవు. పైగా ఏహెచ్ఎస్కు కొంత మినహాయిస్తారు. వారందరికీ ఒకే పెన్షన్ లభించదు. రకరకాల పీఆర్సీల్లో వారి పెన్షన్ మూల వేతనాలు ఫిక్స్ చేసుకుంటారు కనుక అందరికీ ఒకే రకమైన పెన్షన్ లభించదు. కొందరికి మరీ తక్కువగా పెన్షన్ వస్తూ ఉంటుంది. వీరికి ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, జీపీఎఫ్ఓ, జడ్పీపీఎఫ్ఓ, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సేవింగ్స్ ఏమీ ఉండవు. దీనివల్ల పెన్షనర్లకు ఆదాయ పన్ను చెల్లింపులు భారంగా మారుతున్నాయి. సంవత్సరం మొత్తం మీద వస్తున్న పెన్షన్లో ఎంతో కొంత ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల వారికి ఆర్థిక భారం పెరుగుతుంది. అందుకే పెన్షనర్లు ఎప్పటి నుండో తమకు ఆదాయ పన్ను నుండి పూర్తి మినహాయింపులను వర్తింపజేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్, ఇతర ట్యాక్సుల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సిబిఐసి సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గద్దే తిలక్, టి వివేకానంద మెయిల్ ద్వారా శనివారం 20వ తేదీన ఒక వినతి పత్రాన్ని పంపించారు. పెన్షనర్లు తమకు వచ్చిన వేతనంలో అధిక భాగం ఆదాయ పన్నులు, ఇతర పన్నులు చెల్లించడానికి సరిపోతోందని, అన్ని రకాల పన్నుల నుండి పెన్షనర్లకు పూర్తిగా విముక్తి కల్పించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ ఎంప్లాయీస్ మాదిరిగా పెన్షనర్లకు ఎటువంటి అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, ఇతర భత్యాలు ఉండవని తెలియజేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, మందుల ధరలు, చికిత్సకు ఖర్చులు ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోతున్నాయని వారు తెలియజేశారు. ఇలాంటప్పుడే పెన్షనర్లను ఆదుకోవాలని, వారికి పన్ను నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వీరి కోరిక నెరవేరాలని ఆశిస్తూ ధన్యవాదాలు.